नमस्ते वेलकम टू स्पेशल डिस्कशन हेल्थ एंड ब्यूटी मन हेल्थ एंड ब्यूटी लो भागंगा 33 संवत्सरालुगा हिप्नोथेरपी रंगंलो अपार अनुभवं कलिगि देश विदेशाल्लो एन्नो स्पीच्लु मरेन्नो शोस् द्वारा प्रजल्लो उन्न डिप्रेशन नि तोलगिंचि हिप्नोथेरपी रंगंलो अपार अनुभवं कलिगिनटुवंटि क्लिनिकल साइकालजिस्ट क्रांतिकर् गारु ई रोजु मनतो उन्नारु सो नमस्ते सर वेलकम टू अवर स्टूडियो सो क्रांतिकर् गारु हिप्नोथेरपी की संबंधी 580 ऑडियो सीडीलु अदे विधंगा 100 पुस्तकालु कूडा रायडं जरिगिंदि सो ई रोजु आयन मनतो उन्नारु आयन तो मात्लाडि मानसिक समस्यलु एटुवंटि समस्यलु मनुषुलु एदुर्कुंटारु वाटिकि एटुवंटि परिष्कारालु उन्नायि अनेदि आयन मातलोने तेलुसुकुंदां సర్ చెప్పండి జనరల్ గా మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ నుంచి ఎటువంటి మానసిక సమస్యలు వాళ్ళు మీకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు యూజువల్ గా మానసిక సమస్యలు అనేటప్పటికి పిచ్ అనే పదంతో చూస్తారు ఇట్స్ నాట్ పిచ్ పిచ్ అంటే ఒకటో రెండో జబ్బులు అంటే స్కిజోఫ్రెనియా ఇలా మానసిక సమస్యల్లో ఒకటి సెట్ ఆఫ్ కేటగిరీస్ సైకాటిక్ డిజార్డర్స్ అంటారు వాటిలో స్కిజోఫ్రెనియా అది మనం పిచ్ గా చెప్పుకున్నది పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అంటే భార్య మీద భర్త మీద అనుమానించడం ఆఫీస్ లో నా మీద కుట్ర పన్నుతారు ఈ కేటగిరీలో వచ్చే జబ్బులది సాధారణంగా రొటీన్గా వచ్చే జబ్బులో డిప్రెషను యాంగ్జైటీ సంబంధించింది ఫోబియాలు ఇవన్నీ కూడా న్యూరోటిక్ డిజార్డర్స్ అంటాం ఆ తర్వాత సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డర్స్ అంటాం అంటే ఏదో ఒక దానికి అలవాటు పడ్డాం కొంతమంది ఫెవికాల్ స్మెల్ చూస్తారు కొంతమంది నెయిల్ రిమూవర్ స్మెల్ చూస్తారు కొంతమంది డ్రింక్ చేస్తారు స్మోక్ చేస్తారు వాట్సాప్కి వీటికి అడిక్ట్ అవుతుంటారు ఇంకో కేటగిరీ చైల్డ్ డిజార్డర్స్ చైల్డ్ డిజార్డర్స్లోకి వచ్చేటప్పటికి మనకి పిల్లల్లో ప్రవర్తన సమస్యలు ఉంటాయి ప్రవర్తనలో మానసిక సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ నుంచి చివరి వరకు మన మానసిక సమస్యల గురించి చెప్పుకోవాలనుకుంటే రొటీన్గా వచ్చే ఏకైక ప్రాబ్లం ఏంటంటే డిప్రెషన్ ఎవరు పడితే వాళ్ళు నేను డిప్రెస్ అయిపోయినా అంటారు అయితే అది చెప్పుకునే ప్రాబ్లం అంతకంటే రొటీన్గా వచ్చేది ఏంటంటే జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే మైనర్ థింగ్స్కి మేజర్ హర్రీ వర్రీ కంటిన్యూస్ గా చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ యాంగ్జైటీ డిజార్డర్ లోకి ఇట్ హ్యాస్ 200 ఫేసెస్ అంట 200 ముఖాలతో కనిపిస్తుంటుంది అది యాంగ్జైటీ న్యూరోసిస్ అని అనుకోరు తలనొప్పి వచ్చింది అనుకోండి యాంగ్జైటీ వల్ల వస్తుంది కడుపులో మంట వచ్చింది అనుకోండి యాంగ్జైటీ వల్ల వస్తుంది ప్రతి ప్రాబ్లము యాంగ్జైటీ వల్ల వస్తుందని తెలిసినా వీళ్ళు ఏం చేస్తారంటే మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం మందులు వాడతారు కానీ దాని కింద ఉన్న రూట్ ఏంటంటే యాంగ్జైటీ అంటే ఫిజికల్ గా బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కి కూడా మన మైండ్ లో వచ్చే సమస్యలే కారణం అంటారు అవును సో యద్భవ తద్భవతి అన్నట్టుగా మనసు ఎలా ఉంటే ఆటోమేటిక్ గా శరీరం ఎలా వస్తుంది ఎటువంటి మనసు అటువంటి శరీరం అన్నట్టుగా తెలియకుండానే మనం చేస్తున్న తప్పేటంటే తలనొప్పి వచ్చిందంటే మనసు బాగాలేక వచ్చింది దానికి రిలాక్స్ అయితే సరిపోతుంది తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఇమీడియట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే యాంగ్జైటీ స్ట్రెస్ ఉంది బీకామ్ సో ఇన్ని సమస్యలు ఉన్నా సరే సైకాలజీ వాళ్ళు వచ్చిందని ఎవరో అర్థం చేసుకోరు సైకాలజిస్టుల దగ్గర కానీ ఆర్ ఎనీ ఈ రిలేటెడ్ ప్రొఫెషనల్ దగ్గర కానీ వెళ్ళరు దానివల్ల ఏమవుతుందంటే అలా 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 సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్గా మారిపోతాయి మనసు కారణంగా క్యాన్సర్ వస్తుంది మనసు కారణంగా థైరాయిడ్ వస్తుంది మనసు కారణంగా డయాబెటీస్ వస్తుంది సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు ఈ మధ్యకాలంలో మీరు చూడండి గతంలో మేము 2002 హైదరాబాద్లో మేము ఒక సర్వే కండక్ట్ చేసినప్పుడు 10 మందిలో ఒకరికి ఇద్దరికి వచ్చే థైరాయిడ్ ప్రాబ్లం 2012కి వచ్చేటప్పటికి 10 మందిలో 6కి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ టూ మచ్గా స్ట్రెస్ పెరగడం వల్ల ఆ స్ట్రెస్ నుంచి బయటపడే టెక్నిక్స్ నేర్చుకుంటే ఎవరికి శరీర జబ్బలు రావు అంటే ఇంకా మందులతో అవసరం లేకుండా ఓన్లీ మెంటల్ రిలాక్సేషన్ వల్ల 90% ఆల్ ఫిజికల్ డిజార్డర్స్ ద బేస్ ఈ బేస్ ఇస్ సైకాలజీ ఓకే సో స్ట్రెస్ ఎక్కువైపోయింది కానీ అది ఎలా తెలుసుకోవడం సార్ ఎలా ఇప్పుడు మనకి కొన్ని నేను రాసిన బుక్స్ ఉన్నాయి దాంట్లో క్వశ్చనర్ ఉంటుంది ఆ క్వశ్చనర్ లో కొన్ని మనకున్నా సరే స్ట్రెస్ ఉన్నట్టు అర్థం స్ట్రెస్ అంటే ఏమనుకుంటుంటారంటే విపరీతం వర్క్ ఉన్న వల్ల స్ట్రెస్ అనుకుంటారు ఒకటి ఫిజికల్ స్ట్రెస్ అంటే ఎక్కువ వర్క్ ఉండడం వల్ల రెండోది ఎమోషనల్ స్ట్రెస్ భార్య భర్త సంబంధాలు పిల్లలు తల్లిదండ్రుల సంబంధాలు మూడోది ఏంటంటే సైకలాజికల్ స్ట్రెస్ అంటే వాళ్ళకి మైండ్ వర్క్ చేస్తుంది కానీ బాడీ ఈజ్ ఆల్వేస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు బాడీకి ఏం పని ఉండదు సో ఇలా కేటగిరీస్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ లో ఏ కొన్ని సింటమ్స్ ఉన్నా సరే ఆటోమేటిక్ ఏ పని లేకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి స్ట్రెస్ అనుకుంటారు అది ఎమోషనల్ స్ట్రెస్ మా హస్బెండ్ ఏమైపోయాడు
నా పిల్లలు ఏమైపోయారు అంటే అట్లా చూసుకుంటే చిన్న పిల్లల నుంచి ప్రతి వాళ్ళకి ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది కదా సో ప్రతి చిన్న చిన్న విషయానికి మీ దగ్గరికి మీ జనరల్ గా రావట్లేదు ద 21st సెంచరీ ఇస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ ఏజ్ ఆఫ్ స్ట్రెస్ సెంటర్ 21వ శతాబ్దం స్ట్రెస్ ఏజ్ ఇది ఓకే హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే థాట్ అటాక్ ఎక్కడ వస్తుంది డైరెక్ట్ గా హార్ట్ అటాక్ ఎక్కడికి వస్తుంది ప్రతి చిన్న విషయానికి అర్థం అవుతున్నాం ఎందుకు అర్థం అవుతున్నా అడగండి హార్ట్ ఉందా అట్ట అవడం నా జన్మ అంటున్నాం అలాగా ప్రతిదానికి నా దగ్గర రావాల్సిన అవసరం లేదు ఐ హావ్ రిలీజ్డ్ 580 సీడర్స్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద కానీ భార్య భర్త ఎలా ఉండాలి బెటర్ మ్యాటర్ లర్మని మనసును మనసై పిల్లలు ఎలా పెంచాలి అలాగే 100 పుస్తకాలు అన్నిటికీ ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనకు స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ లో రెండు రకాలు అగైన్ యూ స్ట్రెస్ డిస్ట్రెస్ అండ్ డిస్ట్రెస్ అంటే బ్యాడ్ స్ట్రెస్ యూ స్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్ ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నాం 5 నిమిషాల ముందు కొంచెం స్ట్రెస్ ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్ బాగా చేస్తాం అసలు స్ట్రెస్ లేదనుకోండి టేక్ ఇట్ ఈజీ పాలసీ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది అలా కాకుండా ఈ ప్రోగ్రామ్ చేస్తే అమ్మో ఏమైపోతుంది 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 అనుకుంటే అది డిస్ట్రెస్ అంటే ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది అంటే జాగ్రత్తగా ఉండడం వరకు ఓకే అది లెవెల్ ఎక్స్ట్రీమ్ అయితే ఇట్ కాజెస్ టు ఎసిడిటీ ఇట్ లీడ్స్ టు హెడేక్ ఇట్ లీడ్స్ టు లంప్ ఇన్ థ్రోట్ ఓకే ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ స్ట్రెస్ సో స్ట్రెస్ వల్ల 91% ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే స్ట్రెస్ ని తగ్గించుకుంటే ఒక 10% డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు 90% ప్రాబ్లమ్స్ ఈ కెన్ సాల్వ్ వాట్ ద మైండ్ కాజ్ ద మైండ్ కెన్ క్యూర్ మనసు కారణంగా వచ్చే జబ్బులకు సమస్యలకు మనసే మందు ఓకే కాబట్టి వీటన్నిటిలో అంతకే ఇప్పుడు డిప్రెషన్ ఉంది ఎవరినన్నా అడగండి చాలా డిప్రెషన్ ఉన్నాను డిప్రెషన్ మొక్కలు అలాగ ఉంటాయి అంటే డిప్ మొక్కలు అలాగ ఉంటాయి మొగ్గ మొగ్గ పాయింట్ ఆపోజిట్ అంటే బ్లాజం పువ్వు వికసిస్తే మొక్కలో రంగు రుచి చిక్కుదనం మూడు వస్తాయి నవ్వండి చిన్నపిల్లలు రోజుకు 400 సార్లు నవ్వుతారు పెద్దవాళ్ళు రోజుకు 10 సార్లు నవ్వడానికి ఏడుస్తారు నవ్వు నవ్వు వల్ల సగం జబ్బులు తగ్గిపోతాయి ఆత్మీయత అనరా ఎమోషన్స్ అంటాం పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ అంటే ప్రేమ ఆత్మీయత అనురాగం కరుణం నేనున్నాననే ఫీలింగ్ నెగిటివ్ ఎమోషన్స్ యాంగర్ ద్వేషం పగ కుట్ర వేసండి వేదన వేసేయండి స్పాట్ పెట్టండి ఇవి అనకపోవచ్చు మనసులో అనుకుంటున్నాగా ఆలోచన వచ్చినా కూడా అది మనిషిని అలా కిల్ చేసేస్తుంది ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది అన్న కదా ఒక మంచి ఆలోచన వస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఒక చెడు ఆలోచన వస్తే లైఫ్ నైఫ్ అయి కూర్చుంటుంది ఓకే విచ్ వన్ ఇస్ బెటర్ వన్ ఎగ్జాక్ట్ గా పాజిటివ్ ఆలోచనలే ఎప్పటికైనా అవును గులాబీ మొక్క నాటితే ఏం పూలు పూస్తుందమ్మా ఆబ్వియస్ గా గులాబీ మొక్క రైట్ మల్లె మొక్క నాటితే మల్లె మొక్క గంజా మొక్క నాటితే గంజా ఆకులు వస్తాయి గంజా మొక్క నాటితే గులాబీ పూలు పూస్తాయా గంజా నాటితే మల్లెపూలు వస్తాయి రావు ఏది నాటితే అదే వస్తుంది వాట్ యు సో యు కెన్ రీప్ బ్యాక్ అంటారు దాన్ని ఏమంటాం అంటే సాఫ్ట్వేర్ లిగ్గిగా ఉంటాం గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటాం చెత్త మనసులోకి వస్తే చెత్త వస్తుంది నా బతుకు ఎలా తగలడింది 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 అనుకున్నవాడు మంచి ఎలా జరుగుతుంది సాఫ్ట్వేర్ లో వెదవాన్ టైప్ చేస్తే వెదవానే వస్తుంది ఐ కాంట్ అని టైప్ చేస్తే ఐ కాంట్ అనుకుంటే కంటలోతో మునిగిపోతాం నాకు అన్ని సమస్యలు అనుకున్నవాడు వాళ్ళు సాల్వ్ చేసుకోలేడు నా సమస్య కామన్ సమస్య నుంచి పరిష్కార మార్గాలు కూడా నాకు తెలుసు ద ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ బట్ హిడెన్ సొల్యూషన్స్ సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ప్రతిదానికి మందులు ప్రతిదానికి డాక్టర్లు కాదు మన ఇల్లే పెద్ద అద్భుతమైన హెల్త్ సెంటర్ అంచేత మనకి మనసు బాగుండాలంటే మూడు కావాలి లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ అని లుకింగ్ గుడ్ అంటే సౌందర్య లారి నో డౌట్ అందరూ బాగానే తయారవుతారు బాగా తయారైన అందరూ బాగా ఉండగలుగుతారా దట్ ఈస్ ఫీలింగ్ గుడ్ 87 ఆ టైంలో ఒక బుక్ వచ్చింది ద న్యూ మూడ్ థెరపీ ఫీలింగ్ గుడ్ ఆర్ యు ఫీలింగ్ గుడ్ ఆర్ ఆర్ యు ఫీలింగ్ బ్యాడ్ బాగా తయారైన వాళ్ళందరూ బాగా ఉండగలిగితే ప్రపంచం అంతా చాలా బాగుంటుంది బాగా ఉండలేరు ఒక ఆయన అంటాడు సార్ నన్ను తగ్గేస్తే సూపర్గా ఉంటానని ఎంతసేపు ఉండగలుగుతాడు కక్క మొక్క లగ్గు పెగ్గు ఎగ్గు పెగ్గు తీసుకున్నట్టే ఇమీడియట్గా లెగ్ కావాలి ఇప్పుడు తిన్నప్పుడు బాగుండడం కదా మన్నాడు వాడు బాగున్నాడా గుడ్ దట్ ఈస్ నథింగ్ గుడ్ బీయింగ్ గుడ్ లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ మూడు ఉంటే జీవితం వెరీ వెరీ గుడ్ సౌందర్య లహరి ఆనంద లహరి ప్రేమ లహరి ఈ మూడు లేకపోవడం వల్ల సగానికి సగం జబ్బులు వస్తాయి జబ్బులు వస్తే డబ్బులు వేస్ట్ వేస్ట్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది సమస్య పరిష్కారం మన దగ్గర ఉందని గుర్తిస్తే 90% ప్రాబ్లమ్స్ మన చేతిలో ఉంటాయి 10% ప్రాబ్లమ్ మనం
అన్ని చోట్లకు వెళ్ళాలి 90% ప్రాబ్లమ్స్ అందరి దగ్గరికి వెళ్తారు చివర్లో పోకపోతే ఒక రాహుల్ మామేది వస్తాడు తగిలితే నేను పోతాను లేకపోతే వాళ్ళు పోతారు అంటే ఒక జనరల్ ఎలాగా అంటే జనాల్లో మనం ఒక సైకాలజిస్ట్ గాని సైక్రాటిస్ట్ గాని వెళ్తున్నాము అంటే ఇంకా అది మనిషి లాస్ట్ స్టేజ్ అంటే పిచ్చి వచ్చి అంటే మనుషులో సాధారణంగా ఉండే ఆలోచన ధోరణి అదే ఉంటుంది సోషల్ స్టిగ్మా అంటుందని వెళ్ళడానికి కూడా హెసిటేట్ చేసేవారు అప్పుడు ఏమో ఎల్తే ఏంటి నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తావు నీకేమైనా పిచ్చా నిజంగా పిచ్చి వచ్చిందా అన్న రేంజ్ లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఆ సలహా తీసుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపించరు ఆ ధైర్యం కూడా చేయరు ఇలాంటి సలహా అంటున్నాం ఒకప్పుడు మంత్రి మంత్రి అంటే మంచి మాటలు చెప్పువాడు మంత్రి అనేవాడు ప్రతి రాజుకి ఒక కౌన్సిలర్ ఉండేవాడు అప్పటిలో ఓకే సో మరి కౌన్సిలర్స్ ఎప్పటి నుంచి ఉన్నారు కదా అంటే ఇప్పుడు ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా అవును కానీ మేము ఫ్రీ ప్రాబ్లమ్స్ కూడా పెడతాం మీరు ఎక్కడ ఎనీ చార్టబుల్ ఆర్గనైజేషన్ ఐ విల్ కమ్ యాజ్ ఎ ఫ్రీ ఓకే ఎనీ ఆర్గనైజేషన్ థౌజండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను రోజుకు 2-3 ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉంటాను కమర్షియల్ ప్రోగ్రామ్స్ కంటే చారిటీ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ డబ్బులు లేనివాడు వాడు ఏమి ట్రీట్మెంట్ ఆగదు గ్రూప్కు పిలిస్తే అక్కడికి వెళ్ళి ఐ విల్ గివ్ యాజ్ ఎ ఫ్రీ ప్రోగ్రామ్ సో మనిషి బాగుండడం కోసం ఏం కావాలి దానికి ఆ మూడు ప్రధాన జబ్బులు రావడం అర్రి వర్రి కర్రీ కంటిన్యూస్గా అర్రి అవ్వడం వర్రి అవ్వడం సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది వర్రి ఇంగ్ ఇస్ రింగ్ రింగ్లు పెట్టామంటే బయట రాలాం లాస్ట్ది అంటే అర్రి వర్రి కర్రీ ఉందా కాదని చెప్పేసి అడ్డమైన గట్టి వేస్తే డస్ట్బిన్ అవుతుంది అది రాత్రి చికెన్ బిర్యానీ తిన్నవాడు మొన్నాడు ఎలా ఉంటాడు చెప్పండి రాత్రి ఫ్రూట్ జ్యూసు ఆకుకూరలు క్యారెట్ పప్పన్న అమ్మ పెట్టిన తింటే ఆ మన్నాడు ఉదయం వాడు ఎలా ఉంటాడు ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్ సో ఫుడ్ మంచిదైతే హెడ్ బాగుంటుంది అంటే చిన్న చిన్న చిట్కాలు ఇవి ఆ చిట్కాలు పాటించగలిగితే సక్సెస్ అవుతుంది టెక్నిక్స్ ఉంటాయి ఆలోచనలు ఎక్కువైతే థాట్ స్టాపింగ్ అని ప్రతిదానికి సున్నితంగా ఉంటే సిస్టమేటిక్ డిసెన్సిలేషన్ అని ఆ టెక్నిక్స్ గానీ మనం అర్థం చేసుకుని కానీ చేయగలిగితే మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకుంటాం ప్రతిదానికి ట్రీట్మెంట్కి రావక్కర్లేదు బోల్డెన్ సీడీలు ఉన్నాయి బోల్డెన్ బుక్స్ ఉన్నాయి యూట్యూబ్లో 1200 వీడియోలు నా ఉంటాయి ఎవ్రీడే నా ఫేస్బుక్ చూస్తే 12 సోషల్ నెట్వర్కింగ్లో నావన్నీ కూడా పోస్ట్ అవుతుంటాయి దాని ద్వారా కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది దానికి 99% పెర్సిపిరేషన్ పెడితే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది సరే ఇప్పుడు మామూలుగా చెప్పండి ఈ మధ్య కాలంలో జనాల్లో మనం ఎక్కువగా వింటున్నమాట మనం మొదట్లోనే అనుకున్నట్టు డిప్రెషన్ సో ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ లో ఉన్నామని అది ఎలా అంటే ఆలోచనలో మార్పు కాకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఇంకా లాస్ట్ స్టెప్ సూసైడ్ రేంజ్ కు వెళ్ళిపోతున్నారు సో ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు యూజువల్ గా డిప్రెషన్ అనేది ఇట్స్ ఏ కామన్ కోల్డ్ ఆఫ్ ద మైండ్ అంటారు ముక్కుకి జలుబు ఎంత సహజమో మైండ్కి డిప్రెషన్ అంత సహజమని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అందుకే చెప్తున్నాను డిప్ప మొక్క ఎలా ఉంటుంది నా మొక్కం ఎలా ఉంది శబ్దం ఇది జీవితంలో విసిగిపోయాను ఆ శబ్దం బాడీ లాంగ్వేజ్ సగం నెగిటివ్గా వచ్చేసింది బాడీ లాంగ్వేజ్ మార్చండి చేంజ్ యువర్ థాట్ చేంజ్ యువర్ బ్రెత్ అండ్ చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా తెలియకుండా ఆ డిప్రెషన్ తగ్గాలంటే డిప్రెషన్ వల్ల ప్రధాన మూడు సిమ్టమ్స్ అంటే హోప్లెస్నెస్ వర్త్లెస్నెస్ హెల్ప్లెస్నెస్ హోప్లెస్నెస్ అంటే నాకు ఆశ లేదు పెసిమిజం ఐ వాంట్ టు గో ఫర్ సూసైడ్ సూసైడ్ అంటే జీవితం నుంచి సైడ్ అయిపోవడం రెండోది వర్త్లెస్నెస్ ఐఎమ్ అన్ఫిట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటుంది మూడోది హెల్ప్లెస్ ఐఎమ్ సారీ ఐఎమ్ హెల్ప్లెస్ ఐ కాంట్ డూ నేను చేయలేను అయిపోయింది నా పని ఈ మూడు ప్రధానమైన దాంట్లో బ్రెయిన్ నుంచి కొన్ని కెమికల్స్ ఉంటాయి డోపమైన్ సెరోటోనిన్ అని ఈ కెమికల్స్ తగ్గిపోయినప్పుడు మూడ్ అన్ని మారిపోతుంది ఆ మూడ్ని ఐ కాంట్ నుంచి వై కాంట్ ఐ కాంట్ మీన్స్ ఐ కెన్ ఐమ్ ద బెస్ట్ అనుకుని చూడండి ఆటోమేటిక్గా తగ్గి దానికి ఏమంటామంటే ట్రీట్మెంట్ అయితే సిబిటి అంటే ఒక కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపటి కాగ్నిటివ్ అంటే ఆలోచన విధానం బిహేవియర్ అంటే ప్రవర్తన ఆ రెండింటిని క్లబ్ చేసి ఇచ్చే పద్ధతిని సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం మనిషి కంటే ముందు మనసు మారాలి ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు ఎటువంటి మాటలో అటువంటి చేతలు ఎటువంటి చేతలో అటువంటి అలవాట్లు ఎటువంటి అలవాట్లో అటువంటి క్యారెక్టర్ ఎటువంటి క్యారెక్టర్ అటువంటి భవిష్యత్తు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం స్టార్ట్ విత్ థాట్ దెన్ స్టార్ట్ విత్ వర్డ్స్ దెన్ స్టార్ట్ విత్ యాక్షన్స్ దెన్ ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఎ హ్యాబిట్స్ యూ వాంట్ టు మేక్ ద హ్యాబిట్ ఆర్ యూ వాంట్ టు బ్రేక్ ద హ్యాబిట్ యూ నీడ్ టు 21 డేస్ ఓకే సో డిప్రెషన్ అనేది కామన్ అయిపోయింది కాబట్టి సూసైడే లాస్ట్ అని అనుకోవడం వల్ల అది అవుతుంది ఎవరికన్నా తన బాధను చెప్పుకోగలిగితే ఎవరు కూడా సూసైడ్ చేసుకోరు చెప్పుకోవడానికి అవకాశం కావాలి అట్లీస్ట్ పేపర్ మీద రాసిన సరే ఒంటరిగా ఉండనివ్వకూడదు వాళ్ళని చచ్చిపోవాలని కోరిక తీవ్రంగా ఉన్న వాళ్ళు ఒంటరిగా ఉండనివ్వకూడదు చనిపోవడం అనేది కాదు ఇంకా మిగిలే ఉంది అబండెన్సీ
అబండెన్స్ అంటే ఆఖరికి మొత్తం ఆస్తులు కోల్పోయినా సరే ఇంకా మిగిలే ఉంది. మీరు ఒక రాజుగారి కథ చెప్పుంటారు, రాష్ట్ర లక్ష్మిలు ఒక్కొక్కరు ఎవరికెళ్తాడు దానం చేస్తుంటాడు, ధైర్య లక్ష్మి వస్తుంది దాన్ని కూడా దానం చేస్తాడంటే అమ్మ నువ్వు ఉన్నావన్న ధైర్యంతో కదా వీళ్ళందరినీ వదిలేశాను, నువ్వు నా పక్కన ఉండు అన్ని నేను తెచ్చేసుకుంటాను. ఏం కావాలి ఇప్పుడు? ఆత్మ విశ్వాసం, కరేజ్, కాన్ఫిడెన్స్. దూకుడు ఒకసారి ఫిక్స్ అయితే మన మాట మనం వినకూడదు. ఎవరు కొడితే దిమ్మతీరు మైండ్ పాగుతుంది, మాట మాటికి పండని చెప్పకండి. మీ పేరు పెట్టండి, ఎవరు కొడితే దిమ్మతీరు మైండ్ పాగుతుందా చెప్పండి అమ్మ మీ పేరు. అదే అలా అనుకుని చూడండి. డిప్రెషన్ 1 వీక్ తర్వాత ఉండదు. డిప్ ముఖం పోయి ముందు నవ్వాలి, బ్లౌజం హాయిగా నవ్వగలిగితే బ్రెయిన్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. నవ్వు లవ్వు వల్ల బాడీ నుంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆత్మీయత అనురాగం చాటు జబ్బులు రావు, జబ్బులు వచ్చినా దొరకదగ్గుతాయి, డబ్బులు వేస్ట్ కావు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్ టు ఐ న్యూస్. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. వెల్కమ్ బ్యాక్. సో జనరల్ గా చూసుకుంటే ప్రతి చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదాన్ని కూడా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంటుంది కొంతమందికి. సో ప్రతి దానికి దడ కంగారు ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో వాళ్ళు చేయాలనుకుంది కూడా చేయలేకపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తారు, భూతద్దంలో చూస్తుంటారు, భూతాలు దయ్యాలు కనపడతాయి వాళ్ళకి. ఓకే, ఈ మ్యాగ్నిఫైస్ లెన్స్ తోటి చూసే వాళ్ళందరికీ కూడా పాల్పిటేషన్స్ వస్తాయి. గుండె ఎడవైపు నుండి కుడివైపు నుండి డౌట్ వస్తుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబో దిబో లబో దిబో లబ్ దిబో అని కొట్టుకుంటుంది. అది వీళ్ళు ఎక్కడు ఇంటర్నెట్ లో కలిసి www అని కొడతారు, అదే www గా మార్చుకుంటారు. నెట్ లో బట్టి సింటమ్స్ చూసుకుంటారు, దీనికి ఏంటి ట్రీట్మెంట్ అనుకుంటారు. హెల్త్ యాంగ్జైటీ అంటే కంటిన్యూస్ గా వాళ్ళ హెల్త్ సింటమ్స్ సిస్టమ్ లో కానీ నెట్ లో కానీ చూసుకుని ఏ ప్రోగ్రామ్ దీంట్లో వచ్చినా సరే హెల్తీ బ్యూటీ కానీ ఎనీ బ్యూటీ హెల్త్ దాంట్లో చూసుకుని నా సింటమ్స్ ఉన్నా చెక్ చేసుకుంటారు, దాన్ని హెల్త్ యాంగ్జైటీ అంటారు. సొసైటీలో హెల్త్ యాంగ్జైటీ ఉంటుంది, సోషల్ యాంగ్జైటీ అంటారు. మైక్ అంటే భయం, గుండె ఎడవైపు డౌట్ వస్తుంది. వీటిలన్నింటికి కారణం ఏంటంటే కిడ్నీస్ పైన రెండు గ్లాండ్స్ ఉంటాయి, ఎడ్రినల్ గ్లాండ్స్. ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి ఎడ్రినల్ అనేది బ్లడ్ లోకి వెళ్తుంటుంది. అది వెళ్ళినప్పుడల్లా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అని రెండు వస్తుంది, అయితే పారాడు అయితే పరిగెత్తు అని. ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఏంటంటే శత్రు ఉండడు, శత్రు ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. వీళ్ళకి మైక్ కూడా శత్రువే, ఆటోమేటిక్ గుండె పంప్ చేస్తుంది, నోరు డ్రై అయిపోతుంది, పాస్కల్ అనిపిస్తుంది, అరచేతులు చమటలు పడుతుంటే అయిపోయింది ఫినిష్, మాటమాటికి యూరినల్స్ వెళ్ళాలనిపిస్తుంది. అయితే ఎవరి ముందన్నా చెక్ సంతకం పెట్టలేరు, సిగ్నేచర్ టాలీ అవుతుంది, నత్తి వస్తుంది కొంతమందికి, కొంతమందికి ఎసిడిటీ వస్తుంది, కొంతమంది తలనొప్పి వస్తుంది. జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్కి 200 రకాల ఫిజికల్ సింప్టమ్స్ వస్తాయి. ఆ 200 రకాల ఫిజికల్ సింప్టమ్స్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాయి. కానీ దీనికి యాంగ్జైటీలో ఒకటి జాకబ్సన్ ప్రోగ్రెస్ రిలాక్సేషన్ టెక్నిక్, రిలాక్సేషన్ చేసుకోగలిగితే చాలా పట్టు తగ్గుతుంది. అది మైండ్ బాడీని కనెక్ట్ చేస్తుంది. రెండోది పాజిటివ్ థింకింగ్, పాజిటివిటీ థింకింగ్, ప్రొయాక్టివ్ థింకింగ్ అంటాం. అవి డెవలప్ చేసుకుంటే చిన్న విషయానికి ఎవరు కూడా పేషెన్సీ పోయి కోపం వచ్చేస్తుంది. పేషెన్సీ లేకపోతే ఏమవుతారో తెలుసమ్మా రంజని, పేషెంట్లు అయిపోతారు. ఎవరికి సహనం లేదో వాళ్ళు త్వరగా పేషెంట్లు అయిపోతారు.
చిన్న చిన్న సౌండ్స్ విన్నా కూడా ఆ మూమెంట్ లో ఉలిక్కి పడిపోతాం. చాలా మైండ్ కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. ఆ చిన్న బికాజ్ ఆఫ్ రెడ్ అండ్ బ్లడ్ లాగ్ టక్కున వెళ్తే అది పానిక్ అటాక్ అంటారు. అకస్మాత్తుకి వెళ్తే పానిక్ అటాక్ అంటారు. అప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందని కూలిపోయారు అనుకోండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పెడతారు. అది హార్ట్ అటాక్ అంత హార్ట్ అటాక్ వాళ్ళు 2 లక్షలు బిల్లు తర్వాత నీకేం లేదు యాంగ్జైటీ అంటారు. దాని ఏమంటారంటే అకస్మాత్తుగా కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళింది అనుకోండి, దీన్నే ఆలోచిస్తుంటాడు. ఒకటి బతుకున్నా లేదా చెక్ చేసుకుంటాడు కూడా, ఊపిరి తీసుకుంటారు. హెల్త్ యాంగ్జైటీలో ప్యానిక్ డిజార్డర్ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో జనరలైజ్డ్ యాంగ్జైటీ ఆల్మోస్ట్ ఆల్ మన ప్రపంచంలో 190 మందికి ఉంటుంది. అయితే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి వాళ్ళు బయటపడతారు. కొంతమంది కంటిన్యూ అయిపోయి రకరకాల ఫిజికల్ ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఎక్కువగా చిన్నపిల్లలు కూడా ఎసిడిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే కార్పొరేట్ టైమ్స్ చిన్నపిల్లల నుంచి ఇంత 10-20 కిలోలు బరువైన బరువును పెడుతున్నాం, అందరికీ యాంగ్జైటీ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాం, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వచ్చేదాకా ఎలాగొస్తారు, ట్రాఫిక్లో ఏమన్నారు, అది యాంగ్జైటీ. ఓకే, సో కార్పొరేట్ టైమ్స్ పెరిగింది కాబట్టి అందరికీ యాంగ్జైటీస్, పిల్లలు పెద్దలు ఎవరికైనా కామన్ గా ఉంటుంది జనరలైజ్డ్ యాంగ్జైటీ. స్పెసిఫిక్ యాంగ్జైటీ అంటే హెల్త్ గురించి యాంగ్జైటీ అయితే హెల్త్, కొంతమంది సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా యాంగ్జైటీ వస్తుంది, కొంతమంది మాట్లాడడం గురించి యాంగ్జైటీ వస్తుంది, వాటి స్పెసిఫిక్ యాంగ్జైటీ. సో జనరల్గా యాంగ్జైటీ తర్వాత మెయిన్ గా ఫోబియా. అంటే మామూలుగా జనరల్ యాంగ్జైటీ ఉండడం వేరు, ఒక పర్టికులర్ విషయం తీసుకున్నప్పుడు, అంటే నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి అంటే కొంతమందికి ఎగ్జామ్ ఫోబియా ఉంటుంది, కొంతమందికి చీకటి ఫోబియా, కొంతమందికి హైట్స్ ఫోబియా ఉంటుంది, కొంతమంది లావుడంటే ఫోబియా. సో అట్లా చాలా రకాలైన ఫోబియాస్ ఉంటాయి చిన్నపిల్లల నుంచి కూడా. కొంతమందికి లిఫ్ట్ లో వెళ్లాలంటే ఫోబియాస్ ఉంటాయి. సో ఈ ఫోబియాస్ అనేవి అంటే జనరల్ గా అది చిన్నప్పటి నుంచి వచ్చే సైకియాట్రిక్ డిజార్డర్ అంటారా, లేకపోతే అది వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకునేదా? కొన్ని క్రియేట్ చేసుకుంది. ఐ విల్ టెల్ యూ, ఫియర్ అంటే రేషనల్ ఫియర్ ని ఫియర్ అంటారు. అంటే ఇప్పుడు రోడ్డు దాటాలన్నప్పుడు ఏదో అడ్డుగా వచ్చింది, అది భయం వస్తే ఇట్స్ రేషనల్ ఫియర్. కాక్రోచ్ వస్తుంది, కాక్రోచ్ రిప్రోచ్ అయ్యాలంటే ఫియర్ వచ్చిందని, ఇట్స్ నాట్ రేషనల్ ఫియర్. కాక్రోచ్ మళ్ళీ ఏం చేస్తుంది, ఏమి చేయదు, అది ఇర్రేషనల్ ఫియర్ ని ఫోబియా అంటారు. ఫియర్ అందరికీ ఉంటుంది. ఫియర్ లో 4 అక్షరాలు ఉంటాయి, ఫాంటసైజింగ్, ఎక్స్పీరియన్సింగ్, ఎపిరిడైజ్, రియల్ అని. వాట్ యు ఆర్ ఫ్యాంటసైజింగ్, దేని గురించి ఆలోచిస్తున్నారు, దేని గురించి భయపడుతున్నారు, ఎగ్జామ్ గురించి భయపడుతున్నాడు వాడు, ఎక్స్పీరియన్సింగ్ అనుభవిస్తున్నాడు, ఎపిరిడైజ్, రియల్ తక్కువ మార్కులు వస్తాయని. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఫాల్స్ ఎడ్యుకేషన్ ఎపిరిడైజ్ రియల్. అంటే చిన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఎగ్ కూర సంథింగ్ పొట్లకాయ కలిపితే చచ్చిపోతారు అనేది ఫాల్స్ ఎడ్యుకేషన్. అది ఇప్పటికీ అది 100 మంది మీద మేము ఎక్స్పెరిమెంట్ చేసాం, చెప్పి కాదు చెప్పకుండా. చెప్పి చేసిన గ్రూప్ అప్పుడే వాంతులు చేసుకున్నారు, చెప్పకుండా పెట్టేసిన వాళ్ళు హ్యాపీగా ఉంది క్వారంటైన్ అడిగారు, తర్వాత చెప్పాక కూడా వాంతులు చేసుకున్నారు. అంటే ఒకవేళ దాని తర్వాత పరిణామం, ఒకవేళ అది తిన్న తర్వాత ఏదైనా బాగలేకపోయినా, అంటే మీరు కాదు సార్, ఇప్పుడు జనరల్ గా తిన్న తర్వాత వాళ్ళకి వేరే ఏదైనా బాగలేక ఉండి మనం మీరు అది తిన్నారు అని చెప్తే ఓకే దాని వల్లే నాకు బాగోలేదు అని అనుకుంటారు కదా. దాన్ని ఏమంటారంటే పేషెంట్స్ ఐడియా ఫిల్నెస్ అంటారు. ఒక పేషెంట్ కి ఇలా నొక్కితే హార్ట్ అటాక్, ఇలా నొక్కితే బ్రెయిన్ లో ఏదో ఉంది, ఇలా నొక్కితే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది ముందు అనుకుంటాడు. దాని ఏమంటారంటే పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్నెస్ అంటారు. చాలా మంది చెప్పే ఫిజికల్ కంప్లైంట్స్ వాళ్ళు ఆ జబ్బు పట్ల ఉన్న అభిప్రాయమే తప్పించి నిజం కాదు. అది ఈ ఎక్స్పెరిమెంట్ ఇంకా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియంలో 50,000 పీపుల్ ఉన్న చోట ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఒక కోక్ దాంట్లో అనుకోకుండా టాక్సిన్స్ ఫామ్ అయినా అది తాగిన వాంతులు అయితే కళ్ళు తిరిగి పడతారు అన్నారు. ఎవరైతే తాగారు, అసలు ఒకరని ఇద్దరం కాదు అందరు పడ్డారు, అంబులెన్స్లు కూడా చాలలేదు. తర్వాత ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎక్కడ ఏ కోక్లు కూడా టాక్సిన్స్ కలపలేదు, పాయిజన సబ్స్టెన్స్ కలపలేదు, జస్ట్ అనౌన్స్మెంట్. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే ఫియర్ అంటేనే ఇది, అక్కడ ఏమి ఉండదు. అదే అంటారు కదా, అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక స్టోరీ కూడా ఉంది మనకి, చిన్న బటన్ తీసి ఇస్తే అదే మెడిసిన్ అనుకుని వేసుకుంటే క్యూర్ అయిపోయింది. ఎగ్జాక్ట్, ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. మందు కానీ మందు, దొంగ మందు, నీకు తగ్గుతుంది అని కొంచెం తట్టామనుకోండి, ఆటోమేటిక్ గా మనకేమనిపిస్తుంది, అదే మన అస్తవాసి అంటాను, ఇలా టచ్ చేసి చేతులు చేయబెట్టి యుడ్ బి ఆల్ రైట్ అంటని. అంతెందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, యూఆర్ లుకింగ్ సో గుడ్ అంటే రంజనికి వస్తుంది ఇలాగా, నీ ముఖం మండట ఇదేటని మీ అమ్మగాని మీ నాన్నగాని, నేను అనలేను అంటే కింద బాంబు పెడతారు, మీరు ఎవరిని అన్నారనుకోండి మీ ముఖం ఆటోమేటిక్ గా తెలియకుండా డౌన్ అవుతుంది. ఒక మాట మంత్రాన్ని క్రియేట్ చేస్తుంది, అందుకే మాటే మంత్రం అంటాం. మంచి మాటల్ని వల్ల సమాజం బాగుపడుతుంది. క్షుద్ర మంత్రాలు కూడా ఉంటాయి, ఎప్పుడు మన చుట్టూ పైకి వెళ్ళే వాళ్ళని వెనక్కి లాగడం, ఇవన్నీ కూడా
సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్షుద్ర మంత్రాల వల్ల వస్తాయి సో వాళ్ళకు వాళ్ళు అనుకోవచ్చు ఎవరైనా అనొచ్చు అంటే ఈ ఫోబియాస్ అనేవి అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండవు అది మనుషుల యొక్క ఆలోచన ధోరణి మారితే సో ఈ ఫోబియాస్ నుండి ఇదిగా బయటపడొచ్చు అక్వైర్డ్ డిజార్డర్స్ అంటారు సొంతంగా ఎవరికి వాళ్ళు తెచ్చిపెట్టుకున్న జబ్బులు డబ్బులు రెడీ చేసుకోవాలి సో క్రాంతికర్ గారు థాంక్యూ సో మచ్ అండి మా స్టూడియోకు వచ్చి మీరు మానసిక రుగ్మతలకు సంబంధించి ఎటువంటి పరిష్కారాలు ఉంటాయి అంటే ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్స్ దగ్గరికి వెళ్లిపోయి లక్షల్లో ఖర్చు పెట్టే ఇదే అయిపోయింది ఇప్పుడున్న సమాజంలో సో అలా అవసరం లేదు మీ పుస్తకాల ద్వారా సో సెల్ఫ్ హిప్నటైజ్ ద్వారా కూడా మనల్ని మనం ఈ సమస్య నుంచి బయటపడొచ్చని మా ప్రేక్షకులకి చాలా చక్కగా చెప్పారు సో థాంక్యూ సో మచ్ అండి మా స్టూడియోకు వచ్చి ఇది చెప్పినందుకు చూసారు కదా వ్యూవర్స్ ఇది క్రాంతికర్ గారు చెప్పిన సలహాలు విన్నారు కదా సో ప్రతి మనిషిలో కూడా ఒక చిన్న భయం అనేది ఉంటుంది ప్రతి దానికి కూడా ఆ భయం అనేదే కారణం అని చెప్తున్నారు క్రాంతికర్ గారు ఆ భయాన్ని గనక మనం అధిరోహిస్తే గనక సో మనం అన్ని ఈ మానసిక సమస్యలన్నిటికీ పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది పరిష్కారం కూడా మనమే వెతుక్కోవచ్చు అని చెప్తున్నారు సో ప్రతి చిన్న చిన్న విషయానికి డాక్టర్ల దగ్గరికి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా సో సమస్య ఎక్కడుంది మనం ఎందుకు డిప్రెస్ అవుతున్నాం అనేది కనుక ఒకసారి సెల్ఫ్ అనలైజ్ చేసుకొని సో దాని సమస్య నుంచి బయటపడితే కనుక ఇటువంటి రోగాలన్నింటినీ కూడా చాలా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు వాటికి అన్నిటికీ కూడా థెరపీస్ ఉన్నాయి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి సిడీస్ డివిడీస్ ఉన్నాయి సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేకపోయినా కూడా సో వాళ్ళని సంప్రదించలేకపోయినా కూడా ఈ సిడీస్ డివిడీస్ పెట్టుకుని మీరే చూసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకొని కూడా వీటి నుంచి క్యూర్ అవ్వచ్చు అనేసి క్రాంతికర్ గారు చెప్తున్నారు సో ఇది ఇవాళ హెల్త్ అండ్ బ్యూటీ సో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఐ న్యూస్